నమస్కారం, వినుకోండి, నెక్స్ట్ స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణం ఎన్ఎస్పి కాలనీ షిరిడి సాయినాథుని మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు, హాజరైన ఎమ్మెల్యే దంపతులు. టౌన్షిప్లలో మౌలిక వసతుల కల్పనలో వైఫల్యంపై అర్జీదారుల ఆగ్రహం, నూతన కమిటీ ఎన్నిక. కామ్రేడ్ మజ్జీర వర్ధంతి, నివాళులు అర్పించిన నాయకులు. వినుకొండ పట్టణం ఎన్ఎస్పి కాలనీ షిరిడి సాయినాథుని మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులతో పాటు సతీమణి, గోనుగుంట్ల లీలావతి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట నాయకులు ఉన్నారు. కామ్రేడ్ చార్ మజిందర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు మాట్లాడుతూ, భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ కొనసాగుతున్నటువంటి సందర్భంలో రైతాంగ పోరాటాలని నాయకత్వం వహించి సాయుధ పోరాటానికి పిలిపించి దేశంలో భూస్వామ్య వ్యవస్థను బద్దలు చేయడానికి అనేక పోరాటాలు రూపొందించి ఉద్యమాలు నడిపారు. బెంగాల్లో తేయాకు, శ్రీకాకుళం రైతాంగ పోరాట కార్మిక పోరాటాలు, అనేక రాష్ట్రాల్లో రైతాంగ కార్మిక ప్రజా సమస్యలపై దీనికి కాలమైనటువంటి పోరాటాలు కొనసాగించారని పేర్కొన్నారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా శంకర నేత్రాలయం సహకారంతో నియోజకవర్గంలోని ఇప్పటికి 40,000 మందికి కంటిశుక్ల ఆపరేషన్లు చేయించి ఆదుకోవటం జరిగిందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు.
ఈ నెల 14వ తేదీ వినుకొండలో జరిగిన మెగా కంటి వైద్య శిబిరంలో శంకర కంటి వైద్య నిపుణుల బృందం కంటి పరీక్షలు నిర్వహించి సుమారు 1900 మంది వృద్ధులకు శుక్ల ఆపరేషన్లు అవసరమయ్యాయని నిర్ధారించగా, ఆదివారం 2 బస్సుల్లో సుమారు 100 మందిని శివశక్తి ఫౌండేషన్ ద్వారా శంకర కంటి ఆసుపత్రి పెద్ద కాకానికి తరలించారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరించి పరామర్శించారు. వినుకొండ మండలంలోని శ్రీ భ్రమరా టౌన్షిప్ జెనిత్ సిటీలో ప్లాట్లు అమ్ముకునే సమయంలో యాజమాన్యం వాగ్దానం చేసిన విధముగా సౌకర్యాలైన క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్కులు, స్వచ్ఛమైన త్రాగునీరు, నాణ్యమైన విద్యుత్తు, పారిశుద్ధ నిర్వహణ, కళ్యాణ మండపం నిర్మాణం అసంతృప్తిగా ఉండడం తదితర సౌకర్యాలు కల్పించకపోవడంపై వెల్ఫేర్ సొసైటీ సభ్యులు శ్రీ భ్రమరా కార్యాలయంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. టౌన్షిప్ లో స్థలాలు, భవనాలు కొనుగోలు చేసి 4 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి భ్రమరా యాజమాన్యం సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టకుండా యజమానులను భయప్రాంతలకు గురి చేస్తూ నిర్మాణ పనులు చేయకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తుండటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గుండ్లకమ్మ నీటిని ఫిల్టర్ చేయకుండా పంపిణీ చేయడంతో వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అసోసియేషన్ మీటింగులు నిర్వహించేందుకు క్లబ్ నిర్మాణం జరిగే వరకు కార్యాలయాన్ని తమకు ఇవ్వాలని కోరుతూ డిమాండ్ నోటీసును భ్రమరా మేనేజ్మెంట్ కు అందజేశారు. నూతన కార్యవర్గం ఎంపిక అధ్యక్షురాలుగా అడుగుల రజని, ఉపాధ్యక్షులుగా బొమ్మిడి శ్రీనివాసరావు శేషగిరి, సెక్రటరీగా గురుజాల రేణుక, జాయింట్ సెక్రటరీ డాక్టర్ పివి లక్ష్మయ్య, ట్రెజరర్ భవనాసి శ్రీనివాసరావులను ఎన్నుకున్నారు. వినుకొండ ఆల్ ఇండియా కిసాన్ మహాసభ ఏఐసిసిటియు సంఘాల ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి తీవ్రమైన అన్యాయం చేశారని, విభజన చట్టంలో చేసిన ఆంధ్రప్రదేశ్ కి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి నేటికి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఇవ్వకుండా ప్రపంచ బ్యాంకు దగ్గర అమరావతిని అభివృద్ధి చేయటం కోసం 15,000 కోట్లు అప్పిస్తామని చెప్పడం కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆర్థిక వనరుల్ని ఇవ్వకుండా రాష్ట్రంలో ప్రధానమైనటువంటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్, ఇంకా అనేక పరిశ్రమలకు, పోలవరం నిర్వాసితులకు చెల్లించవలసిన బకాయిల గురించి ఒక్క హామీ కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు తీవ్రంగా వ్యతిరేకించారు. వినుకొండని సమాప్తం. తిరిగి రేపటి నుంచి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.